గత ఏడాది లాక్ డౌన్ సమయంలో తండ్రిని సైకిల్ పై కూర్చోబెట్టుకుని 1200 కిలోమీటర్లు తొక్కి స్వగ్రామానికి చేరిన జ్యోతి కుమారి ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె చేసిన సాహసం కష్టం వృధా అయింది. జ్యోతి తండ్రి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. బీహార్లోని దర్భంగాకు చెందిన మోహన్ పాస్వాన్ గురుగ్రామ్లో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవారు. గత ఏడాది దేశంలో లాక్డౌన్ను కొద్ది రోజుల ముందు మోహన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. కదలలేని స్థితిలో ఉన్న తండ్రిని చూడడానికి పెద్ద కుమార్తె జ్యోతి కుమారి గురుగ్రామ్ వచ్చింది. అనంతరం మార్చి నెలలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. తండ్రి నడవలేని స్థితి, ఇంటి కిరాయి చెల్లించకపోవడంతో ఖాళీ చేయాలి అని యజమానులు ఒత్తిడి చేశారు. దీంతో తండ్రిని సొంతరుకు తీసుకెళ్లాలి అని ఆమె నిర్ణయించుకుంది. లాక్డౌన్ కారణంగా వాహనాల రాకపోకలు లేకపోవడంతో ఓ పాత సైకిల్ను కొనుగోలు చేసింది. తండ్రిని పాత సైకిల్పై కూర్చోబెట్టుకుని గురుగ్రామ్ నుంచి దర్భంగ వరకు దాదాపు 1200 కిలోమీటర్లు ప్రయాణం సాగించింది. ఎన్నో కష్టాలను ఓర్చుకొని 7 రోజుల అనంతరం స్వగ్రామానికి చేరుకుంది. సైకిల్ గర్ల్గా పేరుగాంచిన ఆమె సాహసాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రధానమంత్రి బాలల పురస్కారాన్ని ప్రదానం చేసింది. భారత సైక్లింగ్ ఫెడరేషన్ ఆమెకు సైక్లింగ్లో శిక్షణ ఇస్తామని ప్రకటించింది. అలాగే ఆమె చదువుకు అయ్యే ఖర్చును భరిస్తాము అంటూ బీహార్ జనశక్తి పార్టీ ముందుకొచ్చింది. ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ ఆమె కుటుంబానికి 1 లక్ష రూపాయల సాయాన్ని ప్రకటించింది.